హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పంచాయతీ ఎన్నికల్లో పార్టీల గుర్తులు లేవు కాబట్టి గెలుపు లెక్కలన్నీ ఏదోలా మాయ చేసి మీడియా వేదికగా ఎక్కువ చేసి చూపించుకున్నారు. కానీ మున్సిపల్ ఎన్నికల్లో ఆ పప్పులు ఉడకలేదు. ఇవి పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు, ఫలితాలు కూడా ఆ గుర్తుల ద్వారానే వస్తాయి. అందుకే ఫలితాలు స్పష్టం, పార్టీ ఓటమి పరిపూర్ణం. బయటకు చెప్పడానికి అధికారం, పోలీసులు, ప్రలోభాలు, డబ్బు, బెదిరింపులతో వైసీపీ గెలిచింది అని చెప్పుకున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం టీడీపీలో ఇప్పుడిప్పుడే మదింపు ఆరంభవుతుంది. పార్టీ ముఖ్యుల్లో అసమ్మతి, అసంతృప్తి చెగలు కక్కుతున్నారు. విజయవాడ, గుంటూరులో టీడీపీ గెలుస్తుంది అని పార్టీ అభిమానులు అనుకున్నారు. కనీసం గట్టి పోటీ ఇస్తుంది అని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ టీడీపీ భుజాన మోస్తున్న అమరావతి ఉద్యమ ప్రభావితమైన ఈ రెండు కార్పొరేషన్లలో టీడీపీకి ఆశించిన స్థానాలు రాలేదు. అధికార పార్టీ ఈజీగా మేయర్ పీఠం గెలిచేస్తుంది. ఇక్కడ టీడీపీ ఓడింది అనే కంటే చంద్రబాబు ఓడించారు అనడం ఉత్తమం. ఇది ఆ పార్టీలోనే వినిపిస్తున్న మాట. ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు, మీరు టీడీపీకి ఓట్ లేకపోతే మీ ఇష్టం, మీరే పోతారు అని బ్లాక్ మెయిల్ చేసేలా మాట్లాడారు. ఈ మాటలతో పార్టీలోని అగ్గి రాజుకుంటుంది. మా బాస్ గుంటూరు, విజయవాడలో అలా అని ఉండాల్సింది కాదు. వయసు ప్రభావమో స్ట్రాటజీనో ఎన్నికల ప్రచారంలో అలా మాట్లాడకూడదు. ఆయన మాట్లాడిన తీరు చూసి నేనే ఫిక్స్ అయ్యాను, ఇక ఓట్లు పడవు అని అంటూ ఓ సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. పార్టీ భవిష్యత్తుపై మొదటిసారిగా ఆందోళన ఉంది. లోకేష్ నేర్చుకోకుండా తను చేసింది న్యాయకత్వం అనిలా ఫీల్ అవుతున్నారు. ఎవరు ఏం చెప్పినా వినడం లేదు. చంద్రబాబు విన్నట్లు ఉంటారు కానీ ఆయన అనుకున్నదే చేస్తారు. క్షేత్ర స్థాయిలో వాస్తవాలు గ్రహించడం లేదు. మూస ధోరణిలో పార్టీని నడుపుతున్నారు. అధికార పార్టీ క్రిమినాలిటీగా ఆలోచిస్తుంటే మేము చేతులు ముడుచుకోవాల్సి వస్తుంది. ఇలాగే ఉంటే పార్టీకి 2024లో కూడా 15 ఎమ్మెల్యేలే గెలుస్తారు అంటూ మరో సీనియర్ నేత చెప్పారు. పార్టీకి భవిష్యత్తు సారథి ప్రస్తుతానికి లోకేష్ మాత్రమే కనిపిస్తున్నారు. కానీ లోకేష్ లో ఏ మాత్రం పరిజ్ఞానం, పరిపక్వత కనిపించడం లేదు అనేది పార్టీ అంతర్గత వాదన. లోకేష్ ఒక టీం పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తే అదే చేస్తున్నారు. ఆ టీం 4 గోడల మధ్య ఉంటుంది తప్ప గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలుసుకోలేదు. లోకేష్ మేము చెప్పినా విన్నట్లు తల ఊపుతారు కానీ ఏమి గ్రహించారు. చంద్రబాబు వలన పార్టీకి 25 పాయింట్లు వేస్తే లోకేష్ వలన అందులో 15 పోతాయి అంటూ టీడీపీ నేతలే అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. ఇది ఇప్పటి మాట కాదు. 2019 ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి లోకేష్ తీరుపై టీడీపీ సీనియర్లు గుర్రుగానే ఉన్నారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ పెద్దలకు సంబంధం లేకుండా కొందరు ఎమ్మెల్యేలు, మాజీలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్పై ఒక చర్చ జరిగినట్లు సమాచారం. చంద్రబాబు లోకేష్ మారకుంటే ఇక అంతే సంగతులు అంటూ తేల్చి చెప్పడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే చంద్రబాబు గారు జూనియర్ ఎన్టీఆర్ ని కుప్పానికి ప్రచారానికి తీసుకురండి, ఇది కుప్పం పర్యటనలో ఉన్నప్పుడు స్వయంగా చంద్రబాబును ఓ కార్యకర్త కోరిన కోరిక. రాజకీయాలోకి ఎప్పుడు రాబోతున్నారు? ఇది ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ కు విలేకరులు సంధించిన ప్రశ్న. కార్యకర్త అడిగిన కోరికకు మౌనమే చంద్రబాబు సమాధానం కాగా ఇటు ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడు చెప్పే విధంగానే ఆ ప్రశ్నకు స్పందించడానికి ఇది వేదిక కాదు, సమయం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం అంటూ కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ సీనియర్ నేత టీడీపీ బతికి బట్టి కట్టాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాల్సింది అని తేల్చి చెప్తున్నారు. ఆయన టీడీపీ నేత అనుకుంటే పొరపాటి. అధికార పార్టీ వైసీపీ నేత మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మున్సిపల్ ఎన్నికలతో తెలుగుదేశం పార్టీ ఏపీలో కథమైపోయింది. టీడీపీ పూర్తిగా చచ్చిపోయింది. కాస్తైనా టీడీపీ నిలదొక్కుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే అది సాధ్యమవుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి గుంటూరు కృష్ణా ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేశారని ఇక్కడి ప్రజలకు అర్థమైపోయింది. అందుకే టీడీపీ కుయుక్తలను గ్రహించే వైసీపీని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. లోకేష్ వల్ల టీడీపీకి ఎలాంటి లాభం ఉండదు. చంద్రబాబు పని కూడా అయిపోయింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరే టీడీపీ కార్యకర్తలకు ఆశాదీపంలా కనిపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న కార్యకర్తలు కూడా వైసీపీలో చేరుతున్నారు అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సోమవారం విలేకరితో మాట్లాడుతూ కామెంట్స్ చేశారు. చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేసిన బాలయ్య, లోకేష్ కూడా ప్రచార బరిలోకి దిగినా ఎన్నికల్లో ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో టీడీపీ భవిష్యత్ పై ఆ పార్టీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. టీడీపీకి పూర్వ వైభవం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిందేనన్న కామెంట్స్, పోస్టులు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.